हेलो स्टूडेंट्स डिग्री पूर्ति चेसिन मीकंदरिकी कूडा ఒక వారం 10 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శుభవార్తను అందించబోతుంది. అదే గ్రామ సచివాలయంలో ఉండేటటువంటి మూడవ నోటిఫికేషన్. రమారమగా మనకు 14000 నుంచి 15000 పోస్టులు రావడానికి అవకాశం ఉందంటే ఇది ఎంత భారీ నోటిఫికేషన్ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సంవత్సరం ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంత భారీ నోటిఫికేషన్లో చివరి నోటిఫికేషన్ గా దీన్ని మీరు భావించాలి. ఒక 2 నుంచి 3 నెలల పాటు మిగతా మీరు చేసే పనులన్నీ వదిలేసి ఒక దానిపైన కాన్సంట్రేట్ చేయగలిగితే 2 నెలల తర్వాత మీరు క్యారీ తీసుకొని ప్రభుత్వ ఆఫీసులోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి దీనికి మీరు సిద్ధమైతే ఈ రోజే పుస్తకం తెరవండి. ఈ రోజే మీరు చదవడానికి ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా 100% దీన్ని మనం పొందొచ్చు. మరి ఇందులో మనం గాని చూస్తే కామన్ గా ఉండేటటువంటి పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత కోర్ సబ్జెక్ట్ చదవాల్సినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఒక 5 నిమిషాల్లో మీకు నేను చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, శ్రద్ధగా వింటే ప్రతి అంశంపైన నీకు విలువ వస్తుంది. మరి దీన్ని స్టార్ట్ చేయడానికి ముందు మీకు ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు తిరుపతి శ్రీ ప్రజ్ఞలో ఆఫ్లైన్ లో 70 రోజుల కోర్సుతో మనం బ్యాచ్ ని స్టార్ట్ చేస్తున్నాం. 27 28 29వ తేదీల్లో 27 28 29వ తేదీల్లో మనం 70 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఆఫ్లైన్ బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. గతంలో ఇంతకు ముందు మనం సచివాలయానికి పెట్టినప్పుడు అనేక రకాలైనటువంటి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నెగటివ్ పద్ధతిలో మనం డైలీ టెస్టులు పెట్టాం. ఈ టెస్టులు కూడా మీరు ఇక్కడ మీరు గమనించొచ్చు. ఇక్కడ మీరు గాని గమనిస్తే ఇక్కడ నేను చూపించేటటువంటి టెస్టులన్నీ కూడా ఇంతకు ముందు మనం సచివాలయానికి పెట్టినటువంటి పరీక్షలే. సచివాలయానికి పెట్టినటువంటి డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, ఫైనల్ గ్రాండ్ టెస్టులు అన్నీ కూడా మీకు మనం ఫైల్ చేసి పెట్టున్నా, మీరు చూడొచ్చు. ఇదే రకంగానే ఇప్పుడు కూడా మీకు ప్రతిరోజు ఉదయం ఇక్కడికి రాగానే 50 మార్కులకు డైలీ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. 50 మార్కులకు డైలీ టెస్టులు నెగిటివ్ పద్ధతిలో మీరు దాన్ని రాయాల్సి ఉంటుంది. కనీసం ప్రతిరోజు ఒక 10 రోజులు ఈ నెగిటివ్ పద్ధతిలో రాయడానికి అలవాటై 100% నెగిటివ్ పద్ధతిలో నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు బిట్ రాసే విధానం వేరు, మామూలుగా ఉన్నప్పుడు బిట్ రాసే విధానం వేరు. మరి దీన్ని ఏదో నువ్వు చేస్తే కాదు, అదే ఆఫ్లైన్కి రాని వాళ్ళకి ఆన్లైన్లో ఇక్కడ మనం పెట్టేటటువంటి డైలీ టెస్ట్లను ప్రతిరోజు ఒకటి 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 అప్లోడ్ చేస్తాం. ఇక్కడ జరిగినటువంటి క్లాసులో ఉండేటటువంటి 50 బిట్లను తీసుకొని అక్కడ మీకు 40-50 బిట్లు అక్కడ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మరి దాన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు దాన్ని రాసుకోవచ్చు. అయితే ఇక్కడైతే మా పర్యవేక్షణలు ఉంటారు కాబట్టి నువ్వు నెగిటివ్ మెథడ్లో రాసేటటువంటి దాంట్లో ఏ బిట్ అటెంప్ట్ చేయాలి, ఏ బిట్ అటెంప్ట్ చేయకూడదు, ఎలా చేస్తే నీకు ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందనేది కూడా మీరు గమనించవచ్చు. గతంలో నెగిటివ్ మార్కుల వల్ల 0 కన్నా తక్కువ మార్కులు వచ్చినట్టు సంగతి కూడా మీకు తెలిసిందే కాబట్టి చాలా జాగ్రత్తగా నెగిటివ్ మార్కింగ్లో డైలీ టెస్ట్ పెడుతూ స్టేట్ ఫ్యాకల్టీస్తో ఇప్పటి నుంచి అయితే మనం 70 రోజులు సిలబస్ని మనం ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే 13 టాపిక్లు ఉన్నాయి. ఈ 13 టాపిక్లో ఉండే దాని ప్రకారం 5-6 రోజులు వేసుకున్నా మనకు 70 రోజులు వస్తుంది. 5 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ సమయం అయితే ఉండదు అనే విషయాన్ని గమనించండి. అందుకే రాష్ట్రంలో ఉండేటటువంటి ఏ జిల్లాలో నుంచైనా సరే నేరుగా లగేజ్ తీసుకొని తిరుపతి శ్రీ ప్రజ్ఞ రావచ్చు. ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రత్యేకంగా హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. ప్రతిరోజు 8 గంటలకి నిన్న జరిగిన సబ్జెక్టు పైన మీకు డైలీ టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత మీకు రెగ్యులర్గా స్టేట్ ఫ్యాకల్టీ చేత ఈవినింగ్ వరకు క్లాసెస్ జరుగుతాయి. సాయంత్రం మార్కులు ర్యాంకులు పేరు పేరున నేనే విశ్లేషించి నీ మార్కులు ఎంత, నీ ర్యాంక్ ఎంత, ఏ బిట్ అటెంప్ట్ చేయొచ్చు, ఏ బిట్ అటెంప్ట్ చేయకూడదనే మాట కూడా నేను మీకు చెప్తా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకోగలిగితే 2 నెలల సమయం నాకు ఇస్తే ఖచ్చితంగా ఒక జాబ్ కొట్టేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని, ఒక జాబ్ని నీకు ఇస్తానని తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు మీరు కానీ గమనించినట్లయితే ఈ గ్రామ సచివాలయాల్లో 14 నుంచి 15 వేల పోస్టులు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇంకా పెరగడానికి అవకాశం ఉంది, కానీ తగ్గడానికైతే అవకాశం లేదు. ఈ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహిస్తుంది. ఈ పరీక్ష నెగిటివ్ మార్కులో మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇందులో మనం డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్తో మనం ఎక్కువ పోస్టులను చూస్తాం. ఇంటర్ బేస్తో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు విఆర్ఓ వంటి పోస్టులకి వొకేషనల్ కూడా యాడ్ చేస్తాడు. వాళ్ళ ప్యాటర్న్ కొద్దిగా తేడాగా ఉంటుంది. అయితే ఇక్కడ డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్లకు అద్భుతంగా ఒక 4 పోస్టులపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అమ్మాయిలకైతే ఇక్కడ మీరు గమనించండి, మహిళా పోలీస్ ఉంది, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 ఉంది, వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డ్ అడ్మిన్ సెక్రటరీ అనేటటువంటి ఈ 4 పోస్టులు మహిళలకు అమ్మాయిలకు చాలా అద్భుతంగా ఉంటాయి. దీంట్లో ఎక్కువ పోస్టులు ఉండే జాబ్ ఏదంటే మహిళా పోలీస్. ఇది దాదాపుగా 1092 పోస్టులు ఉన్నట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా మనం తెలుసుకున్నాం. దీనికన్నా ఎక్కువ పోస్టులు రావడానికి అవకాశం అయితే ఉంది, కానీ దీనికన్నా తక్కువ పోస్టులు వచ్చే అవకాశం అయితే లేదు. మరి అదే అబ్బాయిలకైతే పంచాయతీ సెక్రటరీ తీసుకోవచ్చు, వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డ్ అడ్మిన్ సెక్రటరీతో పాటు ఇంకా మనకు 19 రకాలైనటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయి. నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే ఎలాగనే దీన్ని జాబ్ కొట్టచ్చు. ఈసారి స్పెషలైజేషన్ ఏమంటే
పంతొమ్మిది రకాల పోస్టులకి పంతొమ్మిది రకాలైనటువంటి ఎగ్జామ్స్ పెడతారు. పంతొమ్మిది రకాలైనటువంటి ఎగ్జామ్స్ ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్త. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 40-45 రోజులే ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి అయితే ఆఫ్లైన్లో నా పరివేక్షలను 100% జాబ్ కొట్టడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత అయితే 40-45 రోజులు మాత్రమే మనకు సమయం ఉంటుంది కాబట్టి నీకు సిలబస్ కొద్దిగా కష్టమవుతుంది. రావాలనుకునేటువంటి వాళ్ళు వెంటనే బయలుదేరి మనకి ఇక్కడ రావడానికి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ రాలేని పరిస్థితి అయితే మీకు తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ ప్లేస్టోర్లో నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్లో మనం ఇక్కడ పెట్టేటటువంటి ప్రతి డైలీ టెస్ట్ని అప్లోడ్ చేస్తున్నాం. ప్రతిరోజు మీరు దాన్ని చూసుకోవచ్చు. అద్భుతంగా నీ మార్కులను నీ ర్యాంకులు ముందే సిలబస్ ప్రకటిస్తాం. సిలబస్ ప్రకటించిన తర్వాత డైలీ టెస్ట్ అందులో పెడతాం కాబట్టి అద్భుతంగా మీకు మీరుగా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తున్నా. మరి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి ఒక్కసారి మీరు గమనించండి. ప్రతి దాంట్లో కూడా ఇక్కడ ఉండేటటువంటి 19 రకాలైనటువంటి ఎగ్జామ్స్లో కూడా 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 పేపర్ 2. పార్ట్ 1 పార్ట్ 2గా మనం అనుకోవచ్చు. మరి పేపర్ 1లో మనకు మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ మనం కామన్గా మహిళా పోలీస్కి, పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డ్ అడ్మిన్లకు పేపర్ 1 పేపర్ 2 మొత్తము జనరల్ స్టడీస్లో మాత్రమే ఉంటుంది. పేపర్ గమనించండి, జీఎస్లో మాత్రమే ఉంటుంది. ఏమేమి ఉంటాయి అందులో? హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, ఇవి కామన్గా ఉంటాయి. వీటికి ఎక్కువ వెయిటేజ్ పార్ట్ బీలో కూడా ఇస్తుంటారు, బాగా గమనించండి. ఆ తర్వాత సైన్స్లో కానీ వచ్చినట్లయితే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా మీకు దొరకని సబ్జెక్ట్ అయితే కాదు, కానీ మీ చేత సబ్జెక్ట్ వినిపించి ప్రతిరోజు పరీక్షలు పెట్టి నిన్ను అసెస్ చేస్తే చాలు, 100% జాబ్ కొట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మనకు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఇది చాలా కీలకమైన సబ్జెక్ట్. ఎందుకంటే అన్నిటికీ ఇది కామన్గా ఉంటుంది కాబట్టి ఈజీగా ఎక్కువ మార్కులు తెచ్చుకునేటటువంటి టాపిక్ ఇది. కంఠస్థం పెట్టకుండా లాజికల్గా ఆలోచన చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకునేటటువంటి మాట తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మనకు కరెంట్ అఫైర్స్ ఉంది. ఈ కరెంట్ అఫైర్స్ని జాతీయ, అంతర్జాతీయ అంశాలను రాష్ట్ర పరిస్థితుల్లో మిళితం చేసి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చేదానికి 6 నెలలు ఎక్కువగా చదవాలి. ఆ తర్వాత 6 నెలలు మెయిన్ పాయింట్స్ మాత్రం చూసుకోగలగాలి. దీనికి మనం ప్రతిరోజు 5 బిట్లు ఇస్తున్నాం. మనం యూట్యూబ్లో కానీ, మనం తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్లో కానీ మనం అందుబాటులో ఉంచుతున్నాం. మీకు ఈ బిట్లు మీకు కావాలంటే ఇక్కడ మీరు చూడండి, 9912377296 అనే ఒక నెంబర్ ఉంది. 9912377296కి మీరు వాట్సాప్ అని కానీ పెడితే మీకు లింక్ పెడతాము, అందులో మీరు జాయిన్ అయ్యి ఈ కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇది కాకుండా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒకటి, ఆంధ్రప్రదేశ్ బైఫికేషన్ యాక్ట్ అనేటువంటిది ఒకటి. ఇవి మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, ఏం బాగా చదవాల్సినటువంటి అంశాలు. ఈ సుస్థిరాభివృద్ధి, మహిళా సుస్థిరాభివృద్ధి కూడా ఇందులోనే భాగంగా ఉంటాయి. ఎకానమీ టాపిక్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇవన్నీ కూడా, ఈ టాపిక్లు అన్నీ కూడా పార్ట్ 1 పార్ట్ 2లో ఈ 4 పోస్టులకు ఉంటుంది. 70 నుంచి 80 రోజులు టైం కనుక కేటాయించుకోగలిగితే విత్ డైలీ టెస్ట్, విత్ వీక్లీ గ్రాండ్ టెస్ట్, విత్ రివిజన్ టెస్ట్తో సహా మీకు చదివించే బాధ్యత నాది. కనీసం ఒక సబ్జెక్ట్ని 5 సార్లు చదివించేటటువంటి బాధ్యత మనం తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఎంతోమంది ఉద్యోగాలు సాధించారు, ఆ విషయం కూడా మీకు తెలిసిందే. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే మిగిలిన పోస్టులు మనకు కొన్ని ఉన్నాయి. చాలా పోస్టులు ఉన్నాయి మిగిలిన పోస్టులు మనం తీసుకున్నట్లయితే. ఆ మిగిలిన పోస్టుల్లో మనం ఏ పోస్టులు ఉన్నాయి మెయిన్గా అంటే, ఇప్పుడు మీరు తీసుకోవచ్చు ఏఎన్ఎం తీసుకోవచ్చు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ తీసుకోవచ్చు, ఆ తర్వాత డిజిటల్ అసిస్టెంట్ తీసుకోవచ్చు, అగ్రికల్చర్ అసిస్టెంట్ తీసుకోవచ్చు, ఫిషరీస్ తీసుకోవచ్చు, హార్టికల్చర్ తీసుకోవచ్చు, విఆర్ఓ తీసుకోవచ్చు, వెటర్నరీ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మిగిలినటివి, ఈ 4 కాకుండా మిగిలినటివి. ఈ పోస్టులన్నిటికీ కూడా 50 మార్కులకు జనరల్ స్టడీస్ ఉంటుందండి. పక్కా ఇది 50 మార్కులకు జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ కూడా దీంట్లోనే, దీనికి సపరేట్గా మీరు చదవాల్సిన అవసరం లే. ఈ నేను చదివినటువంటి ఈ 4 తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా కోర్ సబ్జెక్టు 100 మార్కులకు ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ కోర్సులో చదువుంటారో దానికి సంబంధించి 100 మార్కులకు ఉంటుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఎక్కడ కోచింగ్ ఉండదు. మీరేం చేయాలంటే ఇక్కడికి వచ్చి మీరు జనరల్ స్టడీస్ని బాగా 50 మార్కులకు నేర్చుకుంటే ప్రతిరోజు రాత్రిలో ఒక 4-5 గంటలు మీ సబ్జెక్టుని మీరు చదువుకుంటే ఈజీగా జాబ్ కొట్టచ్చు. ఇదే ఒక అవకాశమే, మళ్ళీ మీరు రిటైర్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది. ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోవద్దు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హర్రిబర్రీగా ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం లేదు కదా, అద్భుతంగా అవకాశం ఉంది కదా, దీన్ని ఎందుకు మనం ఉపయోగించుకోవాలనేటువంటి ప్రశ్నను వేసుకో. 100% నీకు జాబ్ వచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ప్రతిరోజు 1వ రోజు నుంచి చివరి రోజు వరకు డైలీ టెస్టులు మీరు రాయాలి. మనం ఉపయోగించుకునేటువంటి స్టేట్ ఫ్యాకల్టీ అద్భుతమైనటువంటి బోధన మీరు వినాలి.
దీంట్లో ఏ డౌట్ వచ్చినా నేరుగా నన్ను కలవచ్చు 100కు 100% మీకు డౌట్ క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తా థాంక్యూ